ఇంకోటి చెప్తాడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మద్రాసులో ఎన్టీఆర్ ఆస్తుల మీద దాళ్లు చేశారంట కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఎన్టీఆర్ గారి బెబ్బుల పుల్లలాగా నిలబడ్డాడంట రావగారు బెబ్బుల పుల్లలాగా కావాలి నీకు మళ్ళీ బెబ్బుల పిల్లిలాగా నిలబడతాడా నీకు రావగారికి అని పోలికొందా ఆయన పులైతే నువ్వు పిల్లివి నువ్వు నక్కవైతే ఆయన నాగలోకం నువ్వెందుకు పులిని చూసి నక్క వాతల పెట్టుకున్నట్టు నువ్వెందుకు రావగారితో పోల్చుకుంటావు రావగారి ఆస్తులు ధ్వంసం చేస్తే నువ్వేం చేసావు మా నెల్లి సోనియా గాంధీ సంకనాకి రాహుల్ గాంధీ మాట్లాడి పక్కన కూర్చునేట గంగిరెద్దులా తలూపుతున్నాడు మా అందరం కూడా మీడియాలో చూసాం వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ దాడులు చేసింది ఎన్టీ రామారావు అరివేర భయంకరంగా మిగిలినటువంటి బీజేపీ కమ్యూనిస్టులని కలిపి కాంగ్రెస్ మీద పోరాటం చేశాడని వాళ్ళు చెబుతాడు మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేశావు అదే కాంగ్రెస్ పార్టీ సంకనాకేవ్ నిన్నెవడో పిలవకుండానే పిల్లని పేరంటానికి వెళ్ళినట్టు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళావు బయటికి రాహుల్ గాంధీని వేసుకొచ్చి అతని ఏదో మాట్లాడుతుంటే నువ్వు గంగిరెద్దులా తలుపుతున్నావు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేదా ఎన్టీ రామారావు ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి నిన్ను సంకనాకమని చెప్పి ఏ సన్నాసి చెప్పాడు నీ ఇష్టం నీకు అవకాశం ఉంటే మోడీని అమ్మనాభూతులు తిడతావు అవకాశం లేతే మోడీ గొప్పడని చెప్పి పిల్లిలాగా ఎవడ కనపడకుండా కూర్చుంటావు నీకు అవకాశం ఉంటే సోనియా గాంధీని తిడతావు ఎవరినైనా తిడతావు నీకు అవకాశం లేకపోతే వెళ్ళి సంకనాకేస్తావు అందితే కాళ్ళు లేతే జుట్టు నీబోటి వ్యక్తుల వలన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తెలంగాణలో శాంతం సంకనాగిపోయి 1.29% ఓటింగ్ వచ్చింది నా పార్టీని ఎవ్వడేమీ చేయలేడని చెబుతున్నాడు చాలా బలమైన ముహూర్తంలో పెట్టి డెఫినెట్గా ఎన్టీ రామారావు బలమైన ముహూర్తంలో పెట్టారు తెలుగుదేశం పార్టీని ఎవ్వడే ఏమీ చేయలేడు దాంట్లో రెండో ఒపీనియన్ లేదు కాకపోతే ఇద్దరు చేయగలరు దాన్ని ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ భూప్రాపంచం మీద తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి ఆ పార్టీని లేవకుండా దాన్ని రాజకీయంగా సమాధి కట్టేయగలిగినటువంటి నిష్ణాతులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు పొప్పునాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ కూడా రోడ్డు రోలర్ తొక్కేసినట్టు దాన్ని తొక్కేసి దాన్ని సర్వనాశనం చేసి ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని ఆయన వ్యవస్థాపకుడైతే వీళ్ళు భూస్థాపికులుగా బాబు కొడుకులు ఇద్దరు కూడా దాన్ని సర్వనాశనం ఇప్పటికే చేశారు రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా చేస్తారు అదేవిధంగా అఖిలప్రియ ఉంది ఆవిడ తెలంగాణలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు పాపం ఆడపిల్ల మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సభ్యురాలు 10 రోజులైనట్టుంది ఒక్కడు కూడా మాట్లాడట్లా అది తప్పని చెప్పట్లా ఒప్పని చెప్పట్లా మేము చేశామని చెప్పట్లా మేము చేయలేదని చెప్పట్లా ఎందుకంటే అక్కడ డీజీపీ మీద కానీ అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఏమన్నా మాట్లాడాడు అనుకో ఇక్కడలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా దయా దాక్షిణ్యాలు ఏమి చూడరు కదా గతంలో ఓటుకున్న ఓటు కేసులో పారిపోయి వచ్చాడు ఇదే కిడ్నాప్ ఆంధ్రప్రదేశ్లో జరిగి మన పోలీసులు కనుక అఖిలప్రియని అరెస్ట్ చేస్తే ఒక ఆడపిల్లను అరెస్ట్ చేశారు ఈ అక్రమ కేసులు పెట్టారు అసలు ఇక చంద్రబాబు నాయుడు నట విశ్వరూపం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేక భయభ్రాంతులకు గురయ్యేవారు ఇప్పుడు పిల్లిలాగా కనీసం అసలు అఖిలప్రియ అంటే ఎవరో ఈ లోకేష్ కింద బాబు కొడుకులు ఇద్దరు కూడా తెలియదు ఇంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మన ప్రపంచం అంతా కూడా ఎత్తుకున్నా కూడా ఇటువంటి దరిద్రుడు చంద్రబాబు లాంటి దరిద్రుడు ఈ రాష్ట్రంలోనే కదా ఈ దేశంలోనే కదా ఈ ప్రపంచంలో కూడా ఎవడో ఉండడు కాబట్టి ఎన్టీ రామారావు గురించి ఎన్టీ రామారావు వ్యక్తిత్వం గురించి ఎన్టీ రామారావు గొప్పదనం గురించి ఆయన సినిమాలో ఎటువంటి క్యారెక్టర్లు చేశాడన్న దాని గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్టీ రామారావు మీద ఏ పార్టీలో కానీ ఏ వ్యక్తిలో కానీ రెండో ఒపీనియన్ లేదు మేమందరం కూడా ఆయన గౌరవిస్తాం మేమందరం కూడా ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ రోజుకి అప్పటికీ కూడా చెప్తాం నువ్వే నీచుడు కాబట్టి ఆయన బతికుండగా ఆయన పార్టీని లాక్కుని ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని లాక్కుని
ఆయన చావు కారణమైనటువంటి నీపోటి దుర్మార్గులు నీపోటి నీచులు ఈ రోజు వచ్చి రారార్ గురించి గొప్పతనం చెప్తంటే ఆ రోజు ఎందుకు దించావని చెప్పి అడుగుతున్నా అంత గొప్ప వ్యక్తిని నీలాంటి దుష్టులు దుర్మార్గులు రారార్ పేరు కూడా ఉచ్చరించేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడన్న ఈ భూమి మీద ఉన్నాడంటే వాడొక్కడే చంద్రబాబు నాయుడు ఆయన పేరును గాని ఆయన గురించి గాని ఉచ్చరించడానికి కూడా పనికి రానటువంటి పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన చనిపోయిన పై నుంచి ఆయన చూస్తున్నాడు ఇదంతా ఆయన దీవెనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మాకు ఉంటే నీలాంటి నీచుల్ని భూస్థాపితం చేసి రాజకీయాల్లోంచి బయటికి పంపించగలిగినటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ దేవుడి ఆశీస్సులు గాని ఎన్టీఆర్ఆర్ ఆశీస్సులు గాని రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి గాని నీలాంటి నీచాతి నీచులు ఉండవని చెప్పి తెలియజేస్తూ ఇంకోటి ఈ రాష్ట్రంలో దేవాలయాల మీద దాళ్ళు వాటి మీద ఎక్కడో చోట ఒక మారుమూల ఉన్నటువంటి గుడి కరెంట్ ఉండదు అది ఎన్వైరన్మెంట్ గుడి కాదు అక్కడ సీసీ కెమెరాలు ఉండవు ఊరికి దూరంగా ఉంటుంది తెల్లారేపాటికి గోపురాన్నో విగ్రహాన్నో గుడినో ధ్వంసం చేస్తారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తెల్లారేపాటికి దిగిపోతారు ఈ రాష్ట్రంలో మత సామరస్యం లేదు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ గోడల్ని కూల్చివేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు దానికి కారణం ఆయన క్రిస్టియన్ డీజీపీ క్రిస్టియన్ హోమ్ మినిస్టర్ క్రిస్టియన్ ఎస్పీ క్రిస్టియన్ కాబట్టి హిందువులకి వచ్చినటువంటి ఇబ్బందులు పోవాలంటే దేవాలయాలు పరిరక్షించాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఒక ప్రచారం చేసుకోవాలి దానికోసం గుళ్ళను వాడేస్తావు గోపురాలను వాడేస్తావు విగ్రహాలను ధ్వంసం చేసేస్తావు పూర్తిగా విచారణ జరిపి డీజీపీ గారు 9 దేవాలయాల్లో టీడీపీకి కానీ బీజేపీకి కానీ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రమేయం ఉంది మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి ఆయన చెప్పాడు 80 గుళ్ళల్లో దాడి జరిగితే దాంట్లో మేము ఎంతమందిని అరెస్ట్ చేశాం ఎంతమందిని మీద కేసులు పెట్టాం దీంట్లో ఎవరెవరికి ప్రమేయం ఉంది 9 గుళ్ళు అని చెప్పాడు ఆయన 80 గుళ్ళల్లోనూ చంద్రబాబు నాయుడు లేకపోతే బీజేపీ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి ఆయన చెప్పలా ఈయన రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు దగ్గర ఉన్న వేస్ట్ గార్డ్లు ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టి ఏదో డీజీపీని బెదిరి చేయాలి పోలీసు వ్యవస్థను బెదిరించేయాలి మా పేర్లు కనుక బయటకు వస్తే మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చూస్తాం మేము అధికారంలోకి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నాం కాబట్టి మా పేర్లు చెప్పడానికి వీల్లేదు మమ్మల్ని ఎవరినే పట్టుకుంటానికి వీల్లేదని చెప్పి ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే విధంగా ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాజకీయ పార్టీ ఈ రకమైనటువంటి దాడి